हाय अंडी, अंदर की नमस्कारम। नेनु मीकु ई वीडियोलो बादम पप्पु तिनडं वल्ल आरोग्यानिकी एंत उपयोगं उंटुंदी, एमेमि प्रयोजनालु उंटायि अनेदि ई वीडियोलो मीकु तेलियजेस्तुन्नानंडी। बादम पप्पु अनेदि मन हेल्थ की चाला मंचिदी। दीनिनि किंग आफ् नट्स गा कूडा पिलुस्तू उंटारंडी। अलागे नानबेट्टिन बादम पप्पुनि तीसुकोवडं वल्ल शरीरानिकी एंतो मेलु जरुगुतुंदंडी। अयिते बादम पप्पुनि मनमु पोट्टुतो पाटु तिनडं वल्ल जीर्ण व्यवस्थ सरिग्गा अवदंडी। मनकि बादम विटमिन्लनु मिनरल्लनु पुष्कलंगा कलिगि उंटुंदि। बादम पप्पु अनेदि इंदुलो विटमिन इ बी इलांटिवि एन्नो उपयोगकरमैन विटमिन्लनु कलिगि उंटुंदि। अलागे मनमु नानबेट्टिन बादम पप्पुनि तिनडं वल्ल चाला यूस उंटुंदंडि मन बाडीकि। మనం నానబెట్టి పైన పొట్టునంతా కూడా తీసేసి బాదం పప్పుని తినడం అనేది చాలా ఉత్తమం। ఇది బాదం పప్పులు రోజు మనం తీసుకోవడం వల్ల మన చర్మ కాంతిని కూడా పెంచుతుందండి। అలాగే మనము అధిక బరువు సమస్యలతో బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా బాదం పప్పు తినడం వల్ల దాని నుండి కాస్త రిలీఫ్ పొందవచ్చు మీరు। అలాగే మనకి సమ్మర్లో గాని వింటర్లో గాని చర్మ సౌందర్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వా సమస్యలు కూడా బాదం పప్పు నైట్ నానబెట్టి మార్నింగ్ పైన పొట్టంతా తీసి తినడం వల్ల అది కూడా మనకి చర్మానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది। అలాగే మన బాడీలో మనకి చెడు కొలెస్ట్రాల్ అంతా ఉంటాయి కదండి, అది వేస్ట్ కొవ్వు పదార్థాలు అంతా కూడా మన శరీరంలో ఉండిపోయి ఉంటాయి కదా, అవంతా కూడా మనము బాదం పప్పులు తీసుకోవడం వల్ల దాని నుండి కూడా మనకి కొంచెము రిలీఫ్ అనేది కలుగుతుంది। అలాగే క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటారు కదండి, క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు గాని మనం ముందుగా క్యాన్సర్ లాంటివి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండడానికి గాని మనం ఇలా బాదం పప్పుని ముందుగానే మనము ప్లాన్ చేసుకొని ఇలా రోజు తినడం వల్ల అలాంటి వాటికి కూడా దూరంగా ఉండవచ్చు మనము। అలాగే గుండె సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా బాదం పప్పులు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మనము చక్కగా మెరుగుపరుచుకోవచ్చు। అలాగే పిల్లలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉంటుంది కదండి, అలాంటి పిల్లలకు కూడా మనము ఇలాంటి బాదం పప్పుని నానబెట్టి పొట్టు తీసి ఇవ్వడం వల్ల పిల్లల్లో చురుకుదనము జ్ఞాపక శక్తి రెండు కూడా బాగా పెరుగుతాయండి। అలాగే పిల్లలు ఎదుగుదలకు కూడా బాదం పప్పులు అనేటివి చాలా బాగా యూస్ అవుతాయి। అలాగే షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా బాదం పప్పులు తీసుకోవడం వల్ల షుగర్ని కూడా తగ్గిస్తుందండి బాదం పప్పు అనేది। అలాగే మనకి బాదం పప్పు మనం ఏజ్డ్గా కనిపిస్తాం కదండి మన ఫేస్ మీద, అలాంటి మార్క్స్ కానీ అవంతా తొలగించడానికి కూడా బాదం పప్పుతో పేస్ట్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల మీకు దాని నుండి కూడా బాగా ప్రయోజనం అనేది ఉంటుంది। ఆ పేస్ట్ అంతా కూడా ఎలా తయారు చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి। అలాగే మనం బాదం పప్పుని ఎక్కువగా ఎలా పడితే అలా కూడా తీసుకోకూడదండి, దానికి ఏ సీజన్లో ఎంతెంత బాదం పప్పులు తీసుకోవాలి ఏమి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నానండి। అలాగే మీరు ఎప్పుడైనా సరే పొట్టు తీసే బాదం పప్పులు తినండి, అది కూడా నైట్ పడుకునే ముందు బాదం పప్పులు వాటర్లో నానబెట్టి మార్నింగ్కి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తానికి కూడా పొట్టు అంతా తీసేసి దాన్ని మార్నింగ్ తీసుకోవడం వల్ల హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు। ఒకవేళ మనము మన అంటే టైం కుదరలేదు అలా అనుకొని అంతే తిన్నామనుకోండి జీర్ణ వ్యవస్థకి చాలా ప్రాబ్లం అవుతుందండి, అలాగే జీర్ణకోశ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా పొట్టు తీసి తినడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు బాదం పప్పులు। అంతే అండి, ఇంకా మీకు ఎలా యూస్ చేయాలి ఎన్నిన్ని బాదం పప్పులు యూస్ చేయాలి ఏ సీజన్లో ఎంత యూస్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి। అలాగే మీ మొహం కాంతివంతంగా చర్మం అంతా కూడా మెరుస్తూ కనపడాలంటే అది ఏజ్ బార్ అయిన వాళ్ళకు కూడా ఫేస్ మీద ఏజ్ కనపడకుండా ఉండాలంటే ఫేస్ చేసి ఎలా యూస్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి।